గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం గాస్ సూత్రం గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ అనేటువంటి పేపర్ 5 ఫిజిక్స్ సెమిస్టర్ 5లో మొదట మనం ప్రీవియస్ సెషన్లో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కూలాంస్లా, తర్వాత విద్యుత్ బలరేఖల గురించి, విద్యుత్ అభివాహం అంటే ఏంటి, తర్వాత దాని నుంచి విద్యుత్ క్షేత్ర తీవ్రతను ఏ విధంగా కనుక్కోవచ్చు, విద్యుత్ అభివాహానికి ఒక సమీకరణాన్ని రాబట్టడం నేర్చుకుందాం. మరి ఇవాళ క్లాసులో ఏం చేద్దామంటే మనం గాస్ సూత్రాన్ని తెలుసుకుందాం. ఇది కూలాం సూత్రానికి విపర్యం. దీని నుంచి మనం ఒక విద్యుదావేశం తెలిస్తే ఆ విద్యుదావేశానికి సంబంధించిన విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవచ్చు. దీని నిర్వచనం ఏ విధంగా చెప్తామంటే, ఒక విద్యుత్ క్షేత్రంలో తీసుకున్న మూసిన ఉపరితలం వెంబడి మొత్తం అభిలంబ విద్యుత్ అభివాహం విలువ ఆ తలములో ఉన్న నికర విద్యుదావేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ 1/ε0 టైమ్స్ ద టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద సర్ఫేస్. మనం ఒక ఉపరితలాన్ని మనం తీసుకుంటే ఆ ఉపరితలం అనేది ఒక విద్యుత్ క్షేత్రంలో మనం ఊహించుకుంటే ఆ ఉపరితలం గుండా లంబంగా పోతున్న విద్యుత్ అభివాహం అనేది ఆ తలములో ఉన్న విద్యుదావేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. ఇది గాస్ సూత్రం. దీన్ని మ్యాథమెటికల్గా ఎట్లా రాస్తామంటే, ఫై అనేది విద్యుత్ అభివాహాన్ని సూచిస్తే ఫై ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్. ఈ సూత్రం రాబట్టడం మనం ఆల్రెడీ క్లాసులో నేర్చుకున్నాం. ఈకి డిఎస్ బార్కి మధ్యలో ఉన్న కోణం థీటా అయితే అప్పుడు దీన్ని క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటాగా రాసుకోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఒక మూసిన తలం గుండా లంబంగా పోతున్న విద్యుత్ అభివాహాన్ని సూచిస్తే గా సూత్రం ప్రకారం ఈ మొత్తం విద్యుత్ అభివాహం ఆ తలములో ఉన్న విద్యుదావేశానికి, నికర విద్యుదావేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. ఇక్కడ ε0ని మనం శూన్యం యొక్క పర్మిటివిటీ అని పిలుస్తాం. అయితే ఈ గాసులాన్ని నిరూపించడం మనం తెలుసుకోవాలి. ఈ ప్రశ్న మనకు పేపర్ 5లో చాలా ముఖ్యమైనది, 8 మార్క్స్ క్వశ్చన్గా అనేక సార్లు అడగడం జరిగింది. మనకు ఎగ్జామినేషన్లో ఎట్లా అడుగుతాడంటే, స్టేట్ అండ్ ప్రూవ్ గాస్ లా, గాస్ సూత్రాన్ని నిర్వచించి నిరూపించండి. ఈ నిరూపణ రెండు రకాలుగా మనం చేయాల్సి ఉంటుంది. ఏమిటా రెండు రకాలుగా అంటే, విద్యుదావేశం ఉపరితలం లోపల ఉన్నప్పుడు, రెండో కండిషన్లో విద్యుదావేశం ఉపరితలం వెలుపల ఉన్నప్పుడు. దట్ ఈస్ వీ హ్యావ్ టు ప్రూవ్ గాస్ లా ఇన్ 2 కేసెస్. ఇన్ కేస్ 1 ద ఛార్జ్ లైస్ విత్ ఇన్ ద సర్ఫేస్, ఇన్ కేస్ 2 వెన్ ద ఛార్జ్ ఈస్ అవుట్ ఆఫ్ ద సర్ఫేస్. రెండు సందర్భాల్లో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద ఎంటైర్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 1/ε0 టైమ్స్ టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద సర్ఫేస్. ఒక మనం తీసుకున్నటువంటి ఉపరితలం గుండా, విద్యుత్ క్షేత్రంలో మనం తీసుకున్న ఉపరితలం గుండా పోయే మొత్తం అభిలంబ అభివాహం విలువ, విద్యుత్ అభివాహం విలువ ఆ మూసినటువంటి తలంలో ఉన్న నికర విద్యుదావేశానికి 1/ε0 రెట్లు ఉంటుందని రెండు సందర్భాల్లో కూడా మనం రుజువు చేయవలసి ఉంటుంది. ఈ సందర్భాలను మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.